ఎందుకు పదే పదే కేసీఆర్ నరేంద్ర మోడీని టార్గెట్ గా చేసుకుంటారు? ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరు, వాళ్ళు ఏదైతే ఆశతోటి ఈ అవినీతి అడ్డుకట్ట వేయడానికి దర్యాప్తు సంస్థల్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు? ఖచ్చితంగా ఈయన అవినీతి నిరూపితం అవుతుంది. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్ష పదవి, ఈ పదవితో మీరు సంతృప్తిగా ఉన్నారా? ఒక నిరంకుశ పాలన, అవినీతి పాలన, కుటుంబ పాలన ఈ రాష్ట్రంలో నడుస్తున్నది. గత 8 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వలేదు. బీసీలకు సామాజిక న్యాయం లేదు, ఆర్థికంగా బీసీలకు రుణాలు లేవు. ఇలాంటి సంపద ఉత్పత్తి చేసే వర్గాలు ఒక పారిశ్రామికీకరణ వైపు వెళ్ళాలి, కానీ ఈ సమాజంలో అది జరగడం లేదు. వోకల్ ఫర్ లోకల్, అవిటితోటే మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్న ఎంఐఎం ను మీరు ఎట్లా ఎదుర్కొంటారు? ఎంఐఎం ని ఎదుర్కొనే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కాషాయ జెండా మనకి ఎప్పుడు కూడా మన అండా. ఓల్కొండ కిల్లాపై కాషాయ జెండా ఎగిరేస్తాం.